ఆర్థిక రాజధానిగా చేయాలని చెప్పిన కూడా డిమాండ్ చేయడం జరిగింది. క్యాపిటల్ మార్చాలి అనే చర్చ ఎప్పుడు వచ్చినా కూడా మరి పార్టీలకి అన్నిటికీ అతీతంగా వ్యక్తిగతంగా ఒక విశాఖవాసిగా విశాఖపట్నాన్ని క్యాపిటల్ గా చేసే అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి దాన్ని చేయండి అని చెప్పి నేను నా వాయిస్ చెప్పడం జరిగింది. అందుకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన వెంటనే దాన్ని నేను స్వాగతిస్తూ నేను ట్వీట్ చేశాను. శ్రీకృష్ణ కమిటీ వాళ్ళు రకరకాల వ్యక్తులతోటి అలాగే సంఘాలతోటి పార్టీలతోటి మాట్లాడి మొత్తం వైజాగ్ అయితే ఎలా ఉంటుంది, లేకపోతే విజయవాడ ఎలా ఉంటుంది, లేకపోతే తిరుపతి ఎలా ఉంటుంది, మొత్తం వేరియస్ ప్రాంతాలకు సంబంధించి అభిప్రాయాలు తీసుకుని కృష్ణా గుంటూరు రెండు సిటీస్ సంబంధించి మెజారిటీ అమరావతి సజెస్ట్ చేశారని చెప్పి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ చేంజ్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చిన తర్వాత వైజాగ్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వైజాగ్ అయితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా బాగా చెప్పారు కాబట్టి దాన్ని నేను ఇక్కడ వ్యక్తిగతంగా దాన్ని నేను స్వాగతిస్తూ ట్వీట్ చేయడం. శివరామకృష్ణ కమిటీ కూడా అదే అభిప్రాయం ఉందా సార్? అంటే ఇప్పుడు ఎన్ని శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పారు, లేకపోతే ఇంకోటి గతంలో ఏం జరిగింది అంటే కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం దీన్ని వైజాగ్ లో ఆపర్చునిటీ ఇస్తామన్నప్పుడు ఒక వైజాగ్ వాసిగా దాన్ని స్వాగతించాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. పార్టీ పరంగా దాంట్లో కొంత డిఫరెంట్ స్టాండ్స్ ఉండొచ్చు, మా పార్టీకి సంబంధించి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పార్టీ స్టాండ్ కానీ ఒక అమరావతి క్యాపిటల్ అనౌన్స్ చేసాం మనం అక్కడే ఉండాలి అనే ఆలోచన ఉండొచ్చు. బట్ వ్యక్తిగతంగా నేనైతే విశాఖపట్నం వాసిగా నేను ఇక్కడ కోరుతుంది ఏంటంటే ఆ క్యాపిటల్ అవకాశం వైజాగ్ వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ ఎవరు కూడా కాదలేని పరిస్థితి. నేనే కాదు, నాతో పాటు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా మిగతా ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఇప్పటికే గత 3-4 రోజులుగా చూస్తా ఉన్నాను దీని మీద బ్రహ్మాండమైన స్పందన వస్తా ఉంది. అందరూ కూడా పాజిటివ్ గా దీన్ని వెల్కమ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక క్యాపిటల్ కావాల్సిన అన్ని ఈ ఎలిజిబిలిటీస్ అంటే అటు ఒక కాసాపాటి కల్చర్ కానీ ముఖ్యంగా రైలు రోడ్డు ఎయిర్ తర్వాత సీ అన్ని కనెక్టివిటీస్ కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా అన్ని మిక్స్ అయిన కల్చర్ ఒక కాసోపాటల కల్చర్ ఒక ఆఫీసర్స్ కానీ లేకపోతే రేపు కొత్త ఇండస్ట్రీస్టులు కానీ లేకపోతే ఇంకోరు కానీ వైజాగ్ అనేసరికి ఎవరు కూడా ఒక పాజిటివ్ ఒపీనియన్ తో యాక్సెప్ట్ చేసే ప్రయత్నం వస్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా మంది ఆఫీసర్లు కూడా ఇంకా ఎవ్రీ వీకెండ్ కి హైదరాబాద్ వెళ్లే పరిస్థితి వస్తా ఉంది. అలా కాకుండా వన్స్ వైజాగ్ అంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ సెటిల్ అయ్యే కూడా అవకాశం ఉంది. ఒక పక్క ఎడ్యుకేషన్ కానీ మరో పక్క హెల్త్ కు సంబంధించిన హాస్పిటల్స్ కానీ హెల్త్ సిటీ కానీ మరో పక్క అన్నిటికంటే ముఖ్యంగా ఒక సోషల్ లైఫ్ చక్కటి పిల్లలకి ఆహ్లాదకరంగా వచ్చే బీచెస్ కానీ ఇవన్నీ కూడా వైజాగ్. Subscribe us and press the bell icon for more interesting updates.